మిత్రులందరికీ శుభోదయం। ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు చాలామంది మన మిత్రులు నాటుకోళ్ళ ఫార్మింగ్ అనేది పెద్ద ఎత్తున చేస్తున్నారు. అంటే కమర్షియల్గా లేదా వ్యాపారాత్మకంగా ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు. అలాంటి వాటిలో మేపు పద్ధతి ఎలా ఉండాలి అండ్ అతి తక్కువ ఖర్చుతో దానా ఎలా తయారు చేయాలి, దానా ఫార్ములా ఎలా ఉండాలనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. పాతకాలంలో నాటుకోళ్ళని మనం ఇంట్లో మూడో నాలుగో కోళ్ళను పెట్టుకుంటే అవి బయట తిరిగి తిని గుడ్లు పెట్టి అవే పొదిగేసుకొని పిల్లలు చేసుకొని వచ్చినాయి మనకు నాటుకోలుగా ఉండేవి. వాటి నుండి వచ్చినాయి మనం తినేవాళ్ళము ఉండేవాళ్ళము. ఎప్పుడైతే బ్రాయిలర్ ఇండస్ట్రీ, లేయర్ కోళ్ళు అండ్ బ్రాయిలర్ కోళ్ళ ఇండస్ట్రీ మార్కెట్లోకి వచ్చిందో చికెన్ మనకు చాలా తక్కువ రేట్లు అందుబాటులోకి వచ్చి అదే ఎగ్స్ కూడా విరివిరిగా తక్కువ రేట దొరికినప్పుడు నాటుకోళ్ళ మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. ఏదో చిన్నగా గ్రామీణ కుటీర పరిశ్రమగా మాత్రమే ఉండేది. కానీ ఈ మధ్య ప్రజల్లో వచ్చిన ఫుడ్ హ్యాబిట్స్ అంటే తినే రుచులలో మార్పుల వల్ల నాటుకోళ్లకు అత్యధిక డిమాండ్ వచ్చింది. ఈరోజు ప్యూర్ నాటుకోళ్ళు రేటు 500 నుంచి 600 రూపాయలకు కేజీ లైవ్ వెయిట్తో నడుస్తుంది. చాలామంది మన రైతు సోదరులు పెద్ద ఎత్తున అంటే 500, 1000 వరకు కూడా నాటుకోళ్ళని పెంచి వ్యాపారాత్మకంగా చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. అలాంటి వాళ్ళకు మేపు పద్ధతులు ఎలా ఉండాలి అండ్ దానా ఫార్ములా ఎలా ఉండాలి అనేది ఈరోజు మన టాపిక్. సో మరి మేపు పద్ధతి ఎలా ఉండాలి అన్నప్పుడు మనము ఫస్ట్ తీసుకున్నట్టయితే మీరు తోటలలో నాటుకోళ్ళను పెంచినట్టయితే వాటికి బయట తిరగడానికి సరిపోయేంత స్థలము ఉంటే మీరు ఉదయం వదిలేసి సాయంత్రం వరకు బయట మేపే ప్రయత్నమే చేయండి. దానికి మించిన మేపు పద్ధతి ఇంకొకటి నాటుకోళ్ళల్లో లేదు. ఎందుకంటే ఆ బయట దొరికే రకరకాలైన గడ్డి జాతులను మొక్కలను తింటాయి. అందులో కొన్ని ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. అలాగే చాలా వరకు మన వానపాములు కానీ రకరకాల పురుగులు చెట్ల మీద వాలే అన్ని రకాల కీటకాలను అవి తిని తన ప్రోటీన్లను సమృద్ధిగా పొంది ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది అన్నిటికన్నా శ్రేష్టమైన పద్ధతి. కానీ మనం వందల వేలల్లో కోళ్ళు పెంచినప్పుడు ఇది సాధ్యమా అన్నప్పుడు దానికి అన్నిటికీ సరిపోయేంత స్థలము లేదు అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము చేతి మేత షెడ్లలో ఇవ్వాలి. మరి ఏ రకమైన మేత ఇవ్వాలంటే మనం పచ్చిగడ్డి దానా రెండు ఖచ్చితంగా ఇవ్వాలి. పచ్చిగడ్డి ఎలా ఇవ్వాలి అని అంటే చాపింగ్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి మనము ఇవ్వచ్చు. ఏ గడ్డి మంచిది అనే లెక్కలోకి తీసుకున్నట్టయితే మనం నాన్ లెగ్యూమ్స్లో తీసుకున్నట్టయితే సూపర్ నేపియర్, మొక్కజొన్న, జొన్న లాంటివి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వేసినట్టయితే చాలా లాభసాటిగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఉండే పోషకాలు అండ్ శక్తి పదార్థాలు చాలా కోళ్ళకి అధిక గుడ్ల ఉత్పత్తికి అలాగే ఆరోగ్యం సంరక్షణకి అలాగే వాటి యొక్క వ్యాధుల నిరోధక శక్తి పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనం ఇవ్వాల్సింది దాన. మరి దాన మనకు బ్రాయిలర్ అండ్ లేయర్లకు సంబంధించి కమర్షియల్ ఫీడ్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది వాడవచ్చా అంటే వాడచ్చు, కానీ అది చాలా ఎక్కువ రేటు. అందులో కలిపే అన్ని రకాలమైన ప్రీమిక్స్లు కానీ అవన్నీ మనకు అవసరం లేదు. అండ్ అతి తక్కువ ఖర్చుతో మీరు ఎలా తయారు చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు ఈ చార్ట్ చూడండి, నేను ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టాను. ఇందులో ఒక 100 కిలోల దానా తయారు చేయాలంటే ఏవి ఎంతెంత కలపాలనేది నేను ఇక్కడ ఇచ్చాను. మొక్కజొన్న మొట్టమొదటిగా మొక్కజొన్న తీసుకున్నాము. మొక్కజొన్న పెద్దవాటికైతే మొక్కజొన్న గింజలు అలాగే వేయచ్చు, లేకుంటే చిన్నపిల్లలకైతే వాటికి గ్రౌండెడ్ అంటే మనము గట్కలాగా చిన్న చిన్న పార్ట్స్ లాగా చేసి మనము వేయాలి. అది 46% మొక్కజొన్న వేయాలి. అండ్ రైస్ బ్రాన్ లేదంటే తౌడును మనము 13 కేజీలు ఇవ్వాలి. అండ్ గోధుమలు, ఈ గోధుమలు అనేది మంచి ప్రోటీన్ సోర్స్ కాబట్టి మీరు 10 కిలోలు ఇవ్వాలి. అండ్ గ్రౌండ్ నట్ కేక్ అంటే వేరుశనగ చెక్క కానీ ఇంకా అదే కాకుండా కూడా మీరు నువ్వుల చెక్క, పత్తి చెక్క వద్దు, పత్తి చెక్క కోళ్ళకి వేయకండి. నువ్వుల చెక్క కానీ పామాయిల్ కేక్ కానీ ఇలాంటివి 2-3 అన్నిట్లలో మాత్రము గ్రౌండ్ నట్ కేక్ లేదా వేరుశనగ చెక్క అనేది అన్నిటికైనా ఉత్తమమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అది 25 కేజీలు కలపాలి. అండ్ ఫిష్ మీల్ చేప పొట్టు మనకు కోళ్ళ దాన షాపులలో దొరుకుతుంది, 3 కేజీలు కలపాలి. ఒకవేళ అది మాకు దొరకడం లేదని మీరు ఫీల్ అయినట్టయితే అదే గ్రౌండ్ నట్ కేక్ ఇంకా కొంత మీరు పెంచుకోండి. అలాగే 3 కిలోలేమో మనము లైమ్ స్టోన్ అంటే మార్బుల్ పౌడర్ దొరుకుతుంది కోళ్ళకి, లేకుంటే షెల్ గ్రిట్ మనము నత్తల యొక్క షెల్లులన్నీ పౌడర్ చేసిన గ్రిట్ దొరుకుతుంది, లేదా ఫుడ్ గ్రేడ్ కాల్షియం కార్బోనేట్. ఇందులో ఏదైనా కానీ ఒక 3 కిలోలు కలపాలి. ఇది 100 కిలోలకు ఈ రకంగా కలుపుకొని మిక్స్ చేసుకొని మన కోళ్ళకి వేసుకున్నట్టయితే చాలా బాగుంటుందని ఉంటుంది. సో పైన చెప్పిన 100 కేజీల దానాకు మీరు 70 గ్రాముల యొక్క ఉప్పు కలపండి, 40 గ్రాములు విటమిన్ ప్రీమిక్స్ కలపండి, 5-10 గ్రాములు కాక్సిడియోస్టాట్ అనే మందులు మనకు వెటర్నరీ మెడికల్ షాప్లో దొరుకుతాయి. విటమిన్ ప్రీమిక్స్ కూడా కోళ్ళ మందుల షాపులలో ఎక్కువ దొరుకుతాయి. అండ్ విటమిన్ ప్రీమిక్స్, కాక్సిడియోస్టాట్ ఈ రెండు కూడా కోళ్ళ మెడికల్ షాప్తో. ఇవన్నీ కూడా 1 క్వింటాల్ దానాలో మీరు కలపండి. ఇంకా మీరు మనం ఆయుర్వేదం సైడ్ కొంచెం వెళ్ళినట్టయితే నిమ్మ ఉప్పు మీరు 40 గ్రాములు కలిపే ప్రయత్నం చెప్పండి. అండ్ శొంఠి అంటే ఎండిన మన అల్లం అనేది కూడా ఒక 30 గ్రాములు కలపండి. అండ్ ఎల్లిగడ్డ పేస్ట్, అది కూడా అంటే ఎండిపోయిన ఎల్లిగడ్డ పౌడర్, అదొక 20 గ్రాములు కలపండి. అండ్ సోడా, తినే సోడా 300 గ్రాములు కలపండి. దీనివల్ల చాలా చాలా ఆరోగ్య సమస్యలన్నీ తీరి ఒక్కటి కూడా చనిపోకుండా అన్నీ ఆరోగ్యంగా ఉంటాయని మనము అనుకోవచ్చు. మరి దీనివల్ల లాభాలు ఏంటి అని చూసుకున్నట్టయితే గుడ్లు శక్తి మేర ఉత్పత్తి అవుతాయి, అలాగే ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది, అండ్ మంచి ఆరోగ్యము అనేది మెయింటైన్ అవుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరిగి. ఈ ఫార్ములా అనేది ఇన్ని లాభాలు మనకు ఉన్నాయి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కొరకు అసలు గుడ్లు ఎప్పుడు పెడతాయి, ఎన్ని గుడ్లు పెడతాయి అనేది మనకు కొంత అవగాహన ఉండాలి. నాటుకోళ్ళు అనేది మొట్టమొదటి గుడ్డు 6 నెలలకి మీకు మొదట గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ప్రతి విడత 10 నుంచి 12 గుడ్లు పెడతాయి, అండ్ 1 సంవత్సరంలో 4 సార్లు పెడతాయి. ఈ గుడ్లను మీరు మిషన్లో మనం ఇంక్యుబేటర్ అండ్ హ్యాచర్లో వేసుకున్నట్టయితే మనకు మళ్ళీ వెంటనే అవి గుడ్లకు వచ్చేసి గుడ్లు పెడతాయి, కానీ 3 నెలలకు ఒకసారి మినిమం. అదే మీరు ఒకవేళ పిల్లల్ని పొదిగేసినట్టయితే 21 రోజులు పొదిగేస్తుంది, ఇంకో 2 నెలలు వాటి వేసుకొని తిరుగుతుంది. కాబట్టి 1 నెలకి 1 సంవత్సరానికి 4కు బదులు 3 సార్లే గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఇదండి మన మేపు పద్ధతి నాటుకోళ్ళలో అండ్ దానా ఫార్ములా. మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తారని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్